అఖిల్ అఖిల్ అయితే నా ఒపీనియన్ అంటే అఖిల్ నేను స్టార్టింగ్ చూసేటప్పుడు అఖిల్ లోపలికి వచ్చేటప్పుడు అఖిల్ బిహేవియర్ కానీ అఖిల్ వే ఆఫ్ టాకింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చూసి నాకు తెలుసు 3-4 వారాలు వెళ్ళిపోతాడేమో అనుకున్నా అఖిల్. ఎందుకంటే ఎప్పుడు ఒక రగడ్ లుక్తో పెద్దగా నవ్వడు, ఆ చీటికి మాటికి కాస్త లో ఫీల్ అవడం, అలగడం ఇవన్నీ చేస్తాడు. అండ్ మెయిన్ మోనాల్తో తప్ప ఇంకెవరితో పెద్దగా ఉండేవాడు కాదు. మోనాల్కి తినిపించుకొని లేదా మోనాల్ తినిపిస్తే ఇది చేయడంతో ఎక్కడో నేను ఎక్కువ ఉండడేమో అనుకున్నా, కానీ అదే వర్కౌట్ అయింది. ఆ మోనాల్ అఖిల్ ఆ ఏదైతే ఉందో ఫ్రెండ్షిప్ ఆర్ ఏదైతే ఉందో అదే వర్కౌట్ అయింది. యాక్చువల్గా బిగ్ బాస్ ప్రతి సీజన్లోనే ఫస్ట్ సీజన్లో ఇది వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్గా ఈ లోపల ఈ పెయిర్స్ అనేది ఫస్ట్ సీజన్లో వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ సీజన్లో ఆ తనీష్ ఎవరు తన దీప్తి సునాయన మధ్య కాస్త కొంత ఇది ఉన్నా సరే, నెక్స్ట్ సామ్రాట్ తేజస్వి మధ్య కాస్త ఉన్నా సరే ఫిమేల్ కంటెస్టెంట్స్ని పంపించేశారు, వాళ్ళని చివరి వరకు ఉంచలేదు. సో వాళ్ళని పంపించేసే దగ్గర అక్కడ కూడా ఎక్కువ ఇది వర్కౌట్ అవ్వలేదు. థర్డ్ సీజన్లో నుంచి ఇదే మేజర్ ఎసెట్ అయింది బిగ్ బాస్ షోకి. ఏది పునర్నవి రాహుల్ సిప్లికెన్స్ది ఎంత ఎసెట్ అయిందంటే, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు పునర్నవి ఆట ఎంత కాస్త అటు ఇటుగా ఉన్నా సరే రాహుల్ కోసమే పునర్నవికి ఓట్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా ఒక మూమెంట్లు ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయట పంపించలేరు కాబట్టి అప్పుడు ఓట్లు వేయలేక పునర్నవిని పంపించరు. కానీ ఈసారి ఏంటంటే ఆల్మోస్ట్ టాప్ ఫైవ్ వరకు మోనాల్ నుంచారు, ఆడియన్స్ అవనియండి బిగ్ బాస్ అవనియండి ఎవరైతే ఏముంది మోనాల్ నుంచారు. అండ్ అది బాగా వర్కౌట్ అయింది అఖిల్కి. అండ్ ఎక్కడో దగ్గర ఇంకోటి ఏంటంటే అఖిల్ అది అఖిల్ అనుకుని చేసి ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే ఒక టాప్ పొజిషన్లో ఎవరున్నారో ఆ ప్లేయర్తో ఎవరైతే రైవల్ పెట్టుకుంటారో వాళ్ళకు కూడా అంత సపోర్ట్ కాకపోయినా హాఫ్ ఆఫ్ ది సపోర్ట్ వస్తుంది అక్కడ కూడా అతనికి కూడా. ఇక్కడ అభిజిత్తో ఆ రేంజ్లో పెట్టుకోవడం అంటే అది కావాలని చేసింది కాదు, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది వాళ్ళ మధ్య. అది ఎప్పుడు అప్ అండ్ డౌన్ జరుగుతూ ఒక మూమెంట్లు ఏంటంటే వాళ్ళ మధ్య ఒక సీరియస్ హాట్ డిస్కషన్ జరగడం అది కొంచెం ప్లస్ అయింది అఖిల్కి నేను అనుకోవడం. ఎందుకంటే ఒక టాప్ ప్లేయర్కి ఎవరైతే రివర్స్ అవుతారో, ఎందుకంటే 50% అఖిల్కి అభిజిత్కి సపోర్ట్ ఉన్నా మిగతా 50% సపోర్ట్ లేనట్టే కదా, మిగతా సపోర్ట్ ఉన్నట్టే కదా. అక్కడ ఎవరైతే అభిజిత్ గేమ్ నచ్చిన వాళ్ళందరూ అఖిల్కే సపోర్ట్ చేస్తారు. అక్కడ అభిజిత్ని క్వశ్చన్ చేస్తుంది అఖిలే కాబట్టి ఆ రకంగా కూడా అఖిల్కి వర్కౌట్ అయింది అనుకుంటున్నా. తర్వాత కూడా ఎక్కడో బిగ్ బాస్ కూడా ఒకటి రెండు దగ్గర ఫేవర్ చేసాడు అనిపించింది. ఆ టాస్ సీక్రెట్ రూమ్ పంపించడం, సీక్రెట్ రూమ్ తర్వాత వచ్చిన తర్వాత డైరెక్ట్ కెప్టెన్సీ ఇచ్చేయడం, 1 వీక్ ఇమ్యూనిటీ రావడం, ఆ తర్వాత మెడల్ గ్రాండ్ ఫైనల్ మెడల్ దగ్గర సోహెల్ చేసిన సాక్రిఫైస్ కానీ అన్నీ కలిసి వచ్చాయి అఖిల్కి. కలిసి వచ్చి టాప్ ఫైవ్కి వచ్చాడు. ఒకనొక అంటే టాప్ ఫైవ్ రావడానికి సోహెల్కి సంబంధించి పెద్దగా డౌట్స్ ఏం లేవు. సోహెల్ టాప్ ఫైవ్కి వస్తాడని ఒక 5-6 వీక్స్ ముందునే మనకి ఒక ఐడియా ఉంది తను టాప్ ఫైవ్లోకి వస్తాడు ఖచ్చితంగానే. అఖిల్ విషయంలో ఎక్కడో ఒకటి రెండు దగ్గరలో మాత్రం కాస్త డౌట్ వచ్చింది ఈసారి ఏమన్నా అఖిల్కి ఎలిమినేట్ అవుతాడా అని. కానీ అలాంటి టైంలో ఏంటంటే అఖిల్ కూడా తన గేమ్ ద్వారా అవ్వచ్చు లేదా తన బిహేవియర్ ద్వారా అవ్వచ్చు లాస్ట్ 3 వీక్స్ నుంచి తను కాస్త అంత డల్గా డిమ్గా ఒక యాటిట్యూడ్తో ఉండే మనిషి కాస్త నవ్వుతూ అందరితో పాటు సరదా కలిసిపోతూ ఉండడం కానీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా, వీళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు కదా, ఆ వచ్చేటప్పుడు తను సెంటిమెంటల్గా ఎంత ఎమోషనల్ అనేది కూడా కాస్త జనాలకు కాస్త హార్ట్లో ఒక ఇదైంది, క్యాల్కులేట్ అయింది. వాళ్ళు తీసుకున్నారు అది కూడా కౌంట్ కింద తీసుకొని అవన్నీ వర్కౌట్ అయ్యాయి అఖిల్కి. అందువల్లే టాప్ ఫైవ్లోకి వచ్చాడు. అండ్ గేమ్ అఖిల్ గేమ్ ఏంటంటే 100% ఎఫర్ట్ ఇస్తాడు. సోహెల్ కానీ అఖిల్ కానీ 100% ఎఫర్ట్ ఇస్తాడు ఆ గేమ్ ఆడడం. ఆ గేమ్లో గెలవడానికి ఏదైనా చేస్తారు వాళ్ళు. ఏదైనా చేయడం అంటే అవతలను ఇబ్బంది పడడం కాదు, బ్రెయిన్ ఉపయోగించి వాళ్ళు కలిసి ఆడడం కానీ ఏదైనా చేస్తారు గెలవడం కోసం. సో అలా అది కూడా ప్లస్ అయింది అని నా ఉద్దేశం.